హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా బ్రాహ్మణి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ కాబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త కొత్తదేం కాదు, గతంలో కూడా ఎలక్షన్స్ కంటే ముందు ఖచ్చితంగా నారా బ్రాహ్మణి గారు పాలిటిక్స్ లోకి వస్తారు, బాధ్యతలు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కాకపోతే అప్పుడు కొట్టి పాడేశారు. ఇప్పుడు మాత్రం ఈ వార్త ఇంకాస్త వైరల్ అయిపోతుంది. తెలంగాణ రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇస్తారు, చంద్రబాబు గారు కూడా డిస్కషన్స్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా మరి రాజకీయాల్లోకి వస్తున్నారా, వస్తే ఏ విధంగా ఉంటుంది, మరి తెలంగాణలో ఆమె పార్టీని బలోపేతం చేస్తారా లేదా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, నారా బ్రాహ్మణి గారికి తెలంగాణ టీడీపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించబోతున్నారని వార్తలు రావడం మనం చూస్తున్నాం సార్. ఈ వార్తల్లో మన నిజమేంటుంది, నిజంగా తెలంగాణ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకవేళ బాధ్యతలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, మీ ఒపీనియన్స్? చంద్రబాబు నాయుడు గారు మొన్న కూటమి ప్రభుత్వం ద్వారా సీఎం అయిన తర్వాత అధికారికంగా మొన్న రావంత్ రెడ్డి గారు ఆయన చర్చలు జరిపారు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదా పెండింగ్ ఏవైతే శాఖలు ఉన్నాయో లేదంటే ఉమ్మడి ఆస్తులు సర్దుకోవడం వాటి కోసం వచ్చినప్పుడు ఆయనకి ఇక్కడ వాళ్ళు కూడా బ్రహ్మరథం పట్టారు. బట్ బేసిక్గా టీడీపీకి గ్రౌండ్ లెవెల్లో బలమైన క్యాడర్ ఉందంటే తెలంగాణలో నాకు తెలిసి టీడీపీకే. మిగతా పార్టీలకి టీడీపీ నుంచి కైవసం చేసుకున్నవే తప్ప వాడు సొంతంగా క్రియేట్ చేసుకున్నవైతే కాదు. ఎందుకంటే నేను విన్నది, నేను చదివింది, నేను చూసిన దాని ప్రకారం లేదా మా సీనియర్స్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎన్టీఆర్ గారు ఒక ప్రభంజనంలాగా గెలిచి ప్రభుత్వాన్ని పెట్టిన తర్వాత చాలా మార్పులు చేర్పులు చేశారు. కొన్ని ట్రెమెండస్ చేంజెస్ కనిపించాయి ఆయన పరిపాలనలో కానీ ఆయన పథకాల్లో కానీ. సో అట్లాంటప్పుడు ఎన్టీఆర్ గారిని సినిమాల్లోనే రాముడు కృష్ణుడు కాదు, రియల్ లైఫ్లో కూడా ఒక దేవుడుగా కొలిచి ప్రతి ఒక్క ఇంట్లో గుమ్మంలో ఆయన ఫోటో ఫ్రేమ్లో కట్టించుకుని ఉన్న సందర్భాలు కూడా నేను చాలా చూశాను, ఈవెన్ తెలంగాణలో కూడా. సో అంతగా ఉన్నప్పుడు టీడీపీకి బలమైన క్యాడరు, ఒక్కసారి 150 ఏళ్ళ చరిత్రన కాంగ్రెస్ని కొల్లగొట్టి టీడీపీ బంపర్ మెజార్టీ రావడం అనేది అది క్రెడిట్ గోస్ టు ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీ ఎంత బాగా అణగారిపోయిందో లేదా అణగదొక్కారో మనం చూసాం గతంలో. వాళ్ళ టీడీపీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి తెలంగాణ వచ్చినప్పుడు కానీ ఆయన కాన్వాయ్ మీద కూడా రాళ్ళు దాడులు, ఉద్యమకారులు అటాక్ చేయడం కూడా చూసాం. మరి అది ఉసిగొలిపారా, నిజంగా ఉద్యమం చేశారా అన్నది పక్కన పెట్టండి. మొత్తం మీద రకరకాల కారణాలతో బెల్లముండ దగ్గర చీరలు చేరుతాయనే ఉద్దేశంతోనూ మొత్తానికి టీఆర్ఎస్ మొదటిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చాలా వలసలు వెళ్ళి అందులో టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈవెన్ టీఆర్ఎస్ అధినేత కూడా టీడీపీ నుంచి వెళ్ళిన వ్యక్తేగా. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని బాబు గారు శిష్యుడు, బాబు గారు కొన్ని పనిచేశాక మరి కేసీఆర్ గారిని ఎందుకు అనలేదు అలా అని? కేసీఆర్ గారు కూడా బాబు గారు శిష్యుడేగా మరి అలా అనుకుంటే. అవును, బాబు గారు హయాంలో పనిచేశాడంటే బాబు గారు శిష్యుడు అనేవచ్చా? అలా అంటే ఒప్పుకోరు మళ్ళీ. అయితే అక్కడ టీడీపీని మొత్తానికి అణగదొక్కారు, మొత్తానికి ఏకం చేశారు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు కాన్వాయ్గా రావడము, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు వ్యక్తి కాబట్టి బాబుకి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి బాబు గారికి రేవంత్ రెడ్డి మంచి టర్మ్స్ అండ్స్ ఉండడం, పార్టీలు వేరు అభిప్రాయ భేదాలు వేరు కానీ ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలోకి మరలా వెళ్ళిపోయి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు లేదా బీజేపీలోకి షిఫ్ట్ అయిపోయి ఫామ్ చేస్తారు, రకరకాల కథనాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది రాష్ట్రంలో, రేవంత్ రెడ్డి గారు తనకున్న కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలో కలిసి ముఖ్యమంత్రి అయిపోతారు లేదా టీడీపీను మళ్ళీ సపోర్ట్ తీసుకునేది, రకరకాలు. మొన్న ఎలక్షన్లో గెలవడానికి టీడీపీ పోటీ చేయకపోవడమే కాంగ్రెస్ గెలిచింది, ఇదంతా బాబు గారు వ్యూహరచన అని ఎవరికి తోచింది వారు, ఎవరు అనుకున్నది వాళ్ళు విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో ఎంత అబద్ధం ఉందో అనేది తెలియదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో అడుగుపెట్టి ఇది చేశారో, ఇప్పుడు అంత ఎవరికి వాళ్ళు పరిపాలన కదా, మొత్తం నైసర్గిక స్వరూపం విడిపోయింది. తెలుగు వారైనప్పటికీ రెండు రాష్ట్రాలు కానీ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ పరిపాలించుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పరిపాలించుకుంటున్నారు. మరలా ఇప్పుడు టీఆర్ఎస్ లాంటి పార్టీయే, తెలంగాణ కోసం ఉద్యమం కోసం పుట్టిన పార్టీయే పేరు మార్చుకొని పక్క రాష్ట్రాలకు విస్తరించాలని అనుకుందిగా.
అటు మహారాష్ట్ర కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ గుంటూరులో కూడా సభ పెట్టింది. వాళ్ళు కొంతమంది వాళ్ళు ఫేవర్ గా ఉన్న వాళ్ళని తీసుకొని భారత రాష్ట్ర సమితి అంటే భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. మరి తెలుగుదేశం అనేది తెలుగు ప్రాంతాల్లో ఎందుకు ఉండకూడదు? ఆల్రెడీ ఇక్కడ ఉండేదే కానీ అణగదొక్కారుగా, అణచివేసేశారుగా, పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు, సఫలీకృతం అయ్యారు మ్యాక్సిమం. సో మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ ఎలాగైతే మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ ని మళ్ళీ బతికించే ప్రయత్నంగా చేస్తున్నారో, ఇక్కడ బాబు గారు కూడా టీడీపీని మరలా పుంజుకునేలా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దానికి ఎవరిని పగ్గాలు ఇవ్వాలి, ఎవరి చేతికి పగ్గాలు ఇస్తే మరలా పునర్వైభవం వస్తుంది టీడీపీకి అంటే, ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి యొక్క మహానటుడు ఎన్టీఆర్ గారి యొక్క వారసులు ఎవరైనా ఉంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. సో దానికి ఎవరిని పెడతారు, ఏం చేస్తారు, బాలయ్య గారిని పెడతారా, లేదా హరికృష్ణ గారి అమ్మాయి ఆల్రెడీ మొన్న ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు, ఆమెకి ఏమని ఇస్తారా, లేదా ఒక సీనియర్ నాయకుని పెట్టి ఆయన అధ్యక్షులుగా పెట్టి మొత్తం బాబు గారు కొనసన్నల్లో నడిచేలా చేస్తారా, లేదు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి ఎలాగా, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా రారా అని కూడా కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. ఆయనకి సినిమాలు చాలా ఉన్నాయి, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది, అప్పుడే ఇంకా ఈ రంగంలోకి రారు, అట్లాంటి నేపథ్యంలో ఎవరున్నారు, ఎన్టీఆర్ వారసులే అయి ఉండాలి. అంటే ద వన్ అండ్ ఓన్లీ బాలయ్య గారు అమ్మాయి బ్రాహ్మణి కనబడింది. ఎందుకు, ఆవిడ మంచి చదువుకున్న ఆవిడ, మంచి వొకాబులరీ ఉంది, నాలెడ్జ్ ఉంది. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత క్యాండిల్ ర్యాలీలు కానీ ప్లేట్లు బోయించడం కానీ ఎక్కడికక్కడ గ్రాట్యుటీ సభల్లో విషయంలో కానీ అన్నిటి దగ్గర ఆవిడ పార్టిసిపేట్ చేస్తూ, ఓకే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కూడా పేదలకి కొంతమందికి కొన్ని రకాలు ఇస్తూ వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేస్తూ ఇట్లా ర్యాపోను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె. ఆమె బిజీగా హెరిటేజ్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉంటూనే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరోవైపు లోకేష్ గారు ఆల్రెడీ ఇప్పుడు మంత్రి, లోకేష్ గారు కీలకమైన వ్యవహార సెక్రటరీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. అయితే ఇక్కడ ఎన్టీఆర్ వారసులుగా వాళ్ళని అధ్యక్షులు చేద్దామా, లేదా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పెడదామా, ఇక్కడ మన కేటీఆర్ గారు ఎలాగైతే ఉన్నారో బీఆర్ఎస్ తరఫున అలాగా ఎవరినైనా పెడదామా అంటే, మేల్ కన్నా ఫిమేల్ దానికి కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది. పైగా మహానటుడు ఎన్టీఆర్ లేదంటే వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు మనవడు మనవరాలంటే ఆ ఇంపాక్ట్ వేరుంటుంది. సో అంత ఇంట్రెస్ట్గా ఉండాలి, జనాల్లో తిరిగే ఓపిక ఉండాలి, ఎన్టీఆర్ వారసులుగా ఒక కన్సర్న్ కూడా ఒక అట్రాక్షన్ కూడా క్రియేట్ చేసుకోవాలంటే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షను బ్రాహ్మణి గారే, నారా బ్రాహ్మణియే కనబడుతున్నారు అనేది ఒక వాదం అయితే ఉంది. మేబీ మరి ఆవిడకి రాజకీయాల్లో కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పలేదు, ఎందుకంటే తాత ముఖ్యమంత్రి, తండ్రి ఎమ్మెల్యే ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్, ఆ భర్త ఒక ఎమ్మెల్యే మినిస్టరు, మామగారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి, ఎంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి మేబీ ఆవిడ పుట్టేసరికే నాకు తెలిసి తాతగారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉంటారు ఎన్టీఆర్ గారు. సో అటువంటి నేపథ్యం ఉన్నప్పుడు కాబట్టి ఆవిడ రాజకీయాలు కొత్త కాదు. ఒకవేళ బిజినెస్ గా అందరిని ట్యాకిల్ చేయాలంటే బిజినెస్ కొత్త కాదు, చదువు సామర్థ్యం ఉంది, అన్ని రకాల సపోర్టు ఉన్నాయి. సో ఈమె అయితే పొన్ ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా జనాల్లోకి వెళ్ళి అడపదడప వెళ్తూ హైల్ప్ చేస్తే సెంటిమెంట్కి వర్కౌట్ అయ్యి మరలా ప్రజాదరణ పొంది టీడీపీ పుంజుకుంటుంది 2028కి వీళ్ళు టార్గెట్ అనుకుంటున్న నేపథ్యంలో మేబీ జరగచ్చు ఏదైనా, డిపెండ్స్ అపాన్ ఆవిడ ఇంట్రెస్ట్. ఆవిడ ఇంట్రెస్ట్ అంటే ఆవిడ ఒక లేపని మిగతా వీళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి లిఫ్ట్ చేయడానికి ఉన్నారు, తండ్రి ఉన్నాడు, మా ఉన్నాడు, భర్త ఉన్నాడు, అందరూ. ఇప్పుడు బ్రాహ్మణి భర్త రాజకీయం, మామగారు రాజకీయం, తండ్రి రాజకీయం, ఇంకెవరు కావాలి, మేనత్త రాజకీయంలో ఉంది పురంధరేశ్వరి గారు, తర్వాత చెల్లెలు భర్త కూడా ఎంపీ, భరత్ వైజాగ్ ఎంపీ,